ఆయన పస్కా ఆచరించండి అని చెప్పాడు. ఏంటి ప్రభువా పస్కా అడిగాడు మోజెస్. అప్పుడు దేవుడు ఎలా చెప్పాడు, ఏం లేదు, నేను చెప్పినట్టు చేయండి ఇజ్రాయేలీ, మీరంతా గోషెన్ అనబడిన వేరే ప్రాంతంలో ఉన్నారు, అంటే అటు ఐగుప్తుంటే ఇటు పక్కన ఇలా ఉన్నారన్నమాట గోషెన్ ప్రాంతంలో. ఇవని చెప్పాడంటే, మీరు మొట్టమొదటి నెల 10వ తారీఖున మీరు ఒక గొర్రెపిల్లని సెట్ చేసుకోండి, ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్ల, అది మచ్చ లేకుండా ఉండాలి, డాగ్ లేకుండా ఉండాలి, ఎముకలు విరవబడకుండా ఉండాలి, ఆ గొర్రెపిల్ల ప్రథమదై ఉండాలి, మగదై ఉండాలి. గుర్తుంచుకోండి ఈ రూల్స్ అన్నిటి మీరు తీసుకొని మీరేం చేయాలి, 10వ తారీఖున సెలెక్ట్ చేసుకొని అంటే దశమి రోజున, 14వ తారీఖు రాత్రి అంటే నెలపొడుపు రోజున మీరేం చేయాలంటే దానిని వధించి దాని రక్తాన్ని గుమ్మాలకు పూసి దాని రక్తాన్ని సేవా పాత్రలన్నింటి మీద చిమ్మి దాని రక్తాన్ని 2 చుక్కలు నోట్లో వేసుకొని దాని మాంసాన్ని వండి తిని మీరు అక్కడి నుండి బయలుదేరాలి అన్నాడు. ఎందుకు ప్రభువా, ఎందుకంటే